chew the fat, దీన్ని ఇంకొక రకంగా chew the rag అని కూడా అనొచ్చు అన్నమాట. ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. ఇక దీని అర్థం ఏందంటే ఎలాంటి పని లేకుండా ఎవరితోనో ఒకరితోని కూర్చొని మాట్లాడడం అంటే చాటింగ్ చేయడం, మాట్లాడడం, కబుర్లాడడం, గాసిప్ చెప్పుకోవడం ఇలా చేసినట్టయితే చూ ద ఫ్యాట్ అని అంటారు. ఇంకొక రకంగా కంప్లైంట్ చేయడం, ఆర్గ్యూ చేయడం, ఒక దాని గురించి మనం ఆర్గ్యూ చేసినట్టు కంప్లైంట్ చేసినట్టు అయినా కూడా చూ ద ఫ్యాట్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, హౌ నైస్ టు సీ యూ హియర్, హ్యావ్ ఎ సీట్ అండ్ లెట్స్ చూ ద ఫ్యాట్ ఫర్ ఎ వైల్. చాలా రోజుల తర్వాత కనపడ్డావు, కూర్చో నాయన, కొద్దిసేపు మాట్లాడుకుందాం అని అన్నాడు అనమాట. అందువల్లనే లెట్స్ చూ ద ఫ్యాట్ ఫర్ ఎ వైల్, కొద్దిసేపు మాట్లాడుకుందాం అన్నట్టు అనమాట. సెకండ్ వన్, నథింగ్ మచ్ హ్యాపెండ్, వీ చూడ్ ద ఫ్యాట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ లెఫ్ట్. ఏం జరగలేదు, కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకొని వెళ్ళిపోయినాం అంటున్నాం అనమాట. అందువల్ల వీ చూడ్ ద ఫ్యాట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాము అని అర్థం అనమాట. థర్డ్ వన్, ద స్టూడెంట్స్ చూడ్ ద ఫ్యాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ డిసైడెడ్ నాట్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్. విద్యార్థులందరూ కూర్చొని చాలాసేపు మాట్లాడుకోరు, చూడ్ ద ఫ్యాట్ ఫర్ సమ్ టైమ్, అందువల్ల చాలాసేపు మాట్లాడుకొని ఇక కంప్లైంట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయారు అనమాట. ఫోర్త్ వన్, ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ గ్రాండ్ మా టు గో విత్ అస్ ఆఫ్టర్ చూయింగ్ ద ఫ్యాట్ ఫర్ అబౌట్ అండ్ హాఫ్ అన్ అవర్ విత్ హర్. అరగంట మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకుంది మీతో రావడానికి. అందువల్లనే ఆఫ్టర్ చూయింగ్ ద ఫ్యాట్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్, అరగంట మాట్లాడిన తర్వాత, అరగంట గాసిప్ తర్వాత అన్నట్టు అనమాట. ఫిఫ్త్ వన్, ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ ఈజ్ రీయూనియన్ సో దాట్ స్కూల్ ఫ్రెండ్స్ కెన్ కమ్ టుగెదర్ అండ్ చూ ద ఫ్యాట్. ఈ రీయూనియన్ యొక్క లక్ష్యం ఏంటంటే స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు, అంటే ఒక దగ్గర కూర్చొని గాసిప్ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, కాన్వర్జేషన్ చెప్పుకుంటారు అని అర్థం అనమాట. ఇక చూ ద ఫ్యాట్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే పూర్వకాలంలో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, పడవలలో షిప్పులలో ఆహారం అయిపోయినప్పుడు, ఆహారం కొరత ఏర్పడ్డప్పుడు ఇక సెయిలర్స్ ప్రయాణికులకు ఏమి ఇచ్చేవాళ్ళంటే సాల్టెడ్ పోర్క్ అండ్ బీఫ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఉప్పులో ఉంచిన పంది మాంసం కావచ్చు, లేకపోతే ఆవు ఎద్దు మాంసం కావచ్చు, ఆ ముక్కలు ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఇస్తే అది నోట్లో వేసుకొని వాళ్ళు చూ సప్పరిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అది చాలా రా మీట్ అయి ఉంటుంది, అది ఫ్రై చేసిన మీట్ కాదు, చాలా రాగా ఉంటుంది, అది చాలా అసహ్యంగా కూడా ఉంటుంది అనమాట అలా చేయడం. అందువల్ల ప్రయాణికులందరూ సెయిలర్స్ అందరూ వాళ్ళ వాళ్ళు గునుక్కునేవాళ్ళు అనమాట, ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఎందుకంటే అది తినడానికి టేస్టీగా ఉండదు, ఆ క్వాలిటీ బాగుండదు, ఆ క్వాలిటీ గురించి ఆ టేస్ట్ గురించి వాళ్ళు ప్రయాణికులు వాళ్ళలో వాళ్ళు గునుక్కొని కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. సో అందువల్ల ఇక్కడ చూ ద ఫ్యాట్ అనే ఇడియము ఆ సెయిలింగ్లోంచి తీసుకొని మనము ఏదైనా ఒక ఇన్ఫార్మల్ చాట్ అంటే ఫార్మల్గా కాకుండా ఇన్ఫార్మల్ వాళ్ళలో వాళ్ళు గునుక్కోవడం, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళు కన్వర్జేషన్ చేసుకోవడం, గాసిపులు చెప్పుకోవడం, దాని గురించి చూ ద ఫ్యాట్ అనే ఇడియం వాడుకలోకి వచ్చిందనమాట.